మోస్ట్ కామన్గా చూసేది టెన్షన్ టైప్ హెడేక్ అట్లా. సో అంటే ఇది స్ట్రెస్ ఎక్కువడం వల్ల వస్తుంటుంది మెయిన్గా, ఇది ఈ రీజన్లో వస్తుంటుంది అండి, బై టెంపరల్ అంటాము. తర్వాత ఇదంతా ఒక బ్యాండ్ లైక్ సెన్సేషన్ లాగా ఉంటుంది, చాలా సివియర్గా ఉంటుంది. కొంతమందికి నాసియా ఫీలింగ్ ఉండొచ్చు. ఈ హెడేక్ ఎక్కున్నప్పుడు వాళ్ళు అంటే ఇంకా కదిలే కొద్దీ ఇంకా హెడేక్ ఎక్కువైపోతుంటుంది. కొంతమంది తలకు కూడా గోడ కొట్టుకోవాల్సినంత సివియర్గా వస్తుంటుంది. సో వాళ్ళు నార్మల్ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేసి స్ట్రెస్ తగ్గించుకొని రిలాక్సేషన్ మెథడ్స్, మెడిటేషన్ కానీ యోగా కానీ చేస్తే దాదాపు కొంతవరకు హెడేక్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకొక నెక్స్ట్ మెయిన్గా చూసే హెడేక్ ఏంటంటే మైగ్రేన్ హెడేక్ అంటాం, అంటే అది పార్శ్వ నొప్పి. మెయిన్గా అది ఫ్యామిలీలో రన్ అవుతుంటుంది. సో మదర్కి ఉందనుకోండి నెక్స్ట్ గర్ల్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మెయిన్గా 15 to 20 ఇయర్స్ వాళ్ళకే వస్తుంటుంది. కొంతమంది బాయ్స్ కూడా చూస్తుంటాం. దీంట్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఓకే, ఇది వన్ సైడెడ్ హెడేక్ మెయిన్గా వస్తుంటుంది. అంటే ఇది రైట్ కానీ లెఫ్ట్ కానీ ఫస్ట్ ఐ చుట్టూ స్టార్ట్ అవుతుంటుంది. దాంతోపాటుగా ఇట్లా వెనక్కి వెళ్ళిపోయి ఆక్సిపిట్ బ్యాక్ ఆఫ్ ద బ్రెయిన్ కూడా హెడేక్ అనేది రావచ్చు.